9/1/22 అనంతపురం మరణాల సమాచారం. ఇవాళ అయితే 40,000 చిటికెట్ల దిగుమతి. తమిళనాడులో లాక్డౌన్ ప్రభావంతో నిన్న టాప్ అండ్ టాప్ ధర అనంతపురం మరణాల 300 రూపాయలు పెడితే ఇవాళ ఆ ధర కాస్త పుంజుకొని 400 రూపాయల వరకు వెళ్ళడం జరిగింది. నిన్న ధరలు తగ్గాయని చాలామంది రైతులు, దరిదాపు 9,000 క్రేట్ల వరకు అమ్ముడిన టమాటా రైతులు అలాగే తమ కూట్లు క్యాన్సిల్ చేసి అలాగే నిల్వ ఉంచారు. ఇవాళ ఆ కాయలు ఒక 60-70 రూపాయలు పెరిగి 250-260 రూపాయలు కాపిన టమాటాలు ఇవాళ 320-330 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూస్తే నిల్వ నిన్న రైతులు ఆపిన కూట్లు ఇవాళ కొత్తగా వచ్చిన కూట్లన్నీ కలిపి 40,000 చిన్న క్రేట్ల వరకు అనంతపురం మార్కెట్లో దిగుమతి అయినట్లు సన్ రైజ్ మండి రెడ్డి ఇచ్చిన సమాచారం. ధర అయితే 2 గంటే ఇవాళ 100 రూపాయలు పెరిగింది. ఆరంభపు ధరలో పెద్దగా మార్పు లేకపోయినా 2వ రకం కాయలు 150 రూపాయల దగ్గర నుంచి 272.80, ఆ తర్వాత 290 రూపాయల దగ్గర నుంచి 400 రూపాయల వరకు టాప్ అండ్ టాప్ ధర అనంతపురం మార్కెట్లో ఇవాళ అమ్మడం జరిగింది. రేపటి తమిళనాడు మార్కెట్లు అన్నీ తెరుచుకుంటాయి, దానివల్ల ధర పెరిగింది. మరి మదనపల్లి మార్కెట్ యార్డ్లో వేలం పాటలు ఎలా పెడతాయో చూడాలి. నిన్న కూడా మదనపల్లి మార్కెట్ యార్డ్లో ధర టాప్ అండ్ టాప్ 700కి పరిమితం అయ్యింది. నెడుగంటి ఇవాళ కాయలు చాలా కాస్త ఎక్కువ, మరి చూద్దాం ధరలు ఏమవుతాయో. శనివారం రోజు మదనపల్లి మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించే ఆలోచనలో మదనపల్లి మండి యజమాన సంఘం ఉంది. మరి చూడాలి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. అనంతపురం దిగుమతి 40,000 చిన్న రేట్లు నిల్వతో కలిపి 150 రూపాయలకి ఆరంభం, 400 రూపాయలు టాప్ అండ్ టాప్ ధర. మదనపల్లికి నిన్నటి కంటే ఇవాళ సరళు కాస్త ఎక్కువ, చూద్దాం వేలంపేటలు ఎలా పెడతాయో. అంతవరకు సెలవు. భవదీయుడు సయ్యద్ షహతాజ్.